ఏంటి బత్తాకాయలు అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇట్నే సరదాగా కాసే సరదాగా మా బాబు కోసం అని చెప్పి ఇది చేసినాను. అది మీతో షేర్ చేద్దామని చెప్పి వీడియో చేశాను. ఇది నా చైల్డ్హుడ్ మెమరీ అండి. మేము చిన్నప్పుడు ఇలా దర్శనకాయలు యూస్ చేస్తాం కదా, కట్ చేసి దాంతో మేము ఇలా చేసుకుంటాము. నేను సరదాగా మా పాప కోసం అన్నీ చేశాను. అది వీడియో చేసి మీకోసం షేర్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. జ్యూస్ కోసం మనం ఇలా కట్ చేస్తాం కదా, ఇలా కట్ చేసి జ్యూస్ చేసుకున్న తర్వాత ఇదంతా మధ్యలో తీసేసి మనం చేసుకుందామండి. ఏం చేసుకుంటాము అంటే, మనం వెజిటేబుల్స్ కాటా వేస్తాం కదా, అది ఆ కాటా అనేది ఇప్పుడు వీటితో చేద్దాం. ఎలా చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఇది జ్యూస్ చేసేసుకున్నప్పుడు ఇదంతా మధ్యలో ఇదంతా తీసేయాలి. ఇప్పుడు నేను అది తీసేస్తున్నాను. జ్యూస్ చేసేసుకున్నాక మధ్యలో పిప్ అంతా తీసేసి ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం సూదికి ఇలా థ్రెడ్ ఎక్కించుకోండి. ఎక్కించుకున్న తర్వాత ఇలా మూడు కాటా వేయాలి. ఇదొన్ని ఇక్కడ కొంచెం కిందకి వేయండి. ఇదొన్ని వేసేసి మీకు ఎంత లెంత్ అయితే కావాలో ఈ థ్రెడ్ అనేది మీరు అంత లెంత్ వరకు ఉంచుకొని కట్ చేసేసుకోండి. థ్రెడ్ అలాగే ఇక్కడ వేయాలి, ఇక్కడ ఇక్కడ కూడా వేయాలి. ఇదొన్ని నేను ఇక్కడ 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 కుచ్చేసాను. కుచ్చేసిన తర్వాత ఇదొన్ని ఇక్కడ సూది ఉంది కదా, ఆ సూది తీసేసి పక్కన పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత మీరు అన్నీ లెవెల్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలాగా థ్రెడ్స్ తీసుకొని ఇలా పట్టుకొని చూడండి. మీకు థ్రెడ్స్ అన్నీ కరెక్ట్గా లెవెల్గా ఉంటే ఇక్కడ ఒక నాట్ వేసేసుకోండి. ఇంకో దానికి కూడా సేమ్ ఇలాగే చేయాలండి. నేను ఆల్రెడీ చేసేసాను. ఇదండి చూసారా, ఇలా రెండు ఒకే లెవెల్లో హైట్ ఒకే హైట్ ఒకే లెవెల్లో ఇలా నాట్స్ వేసుకోండి. ఇదండి ఇక్కడ నేను నాట్స్ వేసాను చూసారా. తర్వాత మీరు ఒక స్టిక్ లాంటివి తీసుకొని ఇదండి ఇలాంటి స్టిక్ లాంటివి ఏమైనా తీసుకొని మీరు దీన్ని ఇక్కడ టైట్ చేయండి. ఈ చివర ఆ చివర ఈ థ్రెడ్తోనే ఒక నాట్ వేసేయండి. అండి ఒక నాట్ అంటే ఇటు సైడ్ కూడా అలాగే వేసేసాయండి. రెడీ అయిపోయింది. బాగుందా అండి? ఎలా ఉందా నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఇద్దరిని స్టిక్ ఈ చివర నాట్ వేసాను. మధ్యలో ఇలా పట్టుకోవడానికి మధ్యలో కొంచెం దారం కూడా ఇలా వేసాను. ఇలా పెట్టుకొని కాసేపు పిల్లలు ఆడుకుంటారు. ఏమైనా వెయిట్ వేసుకోవాలనుకున్నా దీంట్లో కాసేపు సరదాగా ఆడుకుంటారు. మీరు ట్రై చేయండి, మీకు నచ్చితే. ఇదండి ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.